don't call the shots, and sound travels slower than you. This is a different kind of place. That's why we're looking for different kind of people, for whom excellence is not a job, but a way of being, be it in the sky or on the ground. We are looking for an invincible team of invincible people. People who are a cut above. Join the Indian Air Force to be a cut above. Pranal kapartuna Corona Warriors ki naatmiya offer. Tarugulo meekosam 2% special discount. ID proof chupinchi ee offer ni poddachu. Meeru devudito samanam. Acharya Bangalore B School ABBS, established over a decade ago in India's technology corridor. ABBS is one of the fastest growing institutes which draws top students across the country. Accredited by NAC, A grade, NBA and IACBE, USA, ABBS represents the finest quality of education and real world experiences. Witness true experiential learning at ABBS and learn from top faculty and industry experts. ABBS offers programs such as MBA, MCOM, PGDM, BBA, BBA Aviation Management, BCOM, BCA, BA Journalism and BA Biotechnology and Genetics. Take control of your career. Apply now. Call us at 9141707070 or visit us at www.abbs.edu.in. Start your journey with ABBS. One campus, infinite dreams. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. పురుషోత్తమ్ రెడ్డి గారు, అంటే ఇది చిన్న విషయం కాదు. ఇది రెండు రాజకీయ పార్టీల మధ్య విమర్శలు అనేది చాలా సహజమైన ప్రక్రియ, చాలా సహజం. దాని గురించి అది పెద్దగా మనం ఏమైనా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. దానికోసం ఒక గంట టైం వేస్ట్ చేసుకుని చర్చలు కూడా అనవసరం. విషయం ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, టైం వేసిన కాకపోయినా ప్రజలకు కూడా చాలా కీలకమైన సబ్జెక్టు కాబట్టి ఎక్కాలి కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సఖ్యత లేకపోతే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ బీజేపీ విషయంలో సానుకూలంగా ఉండి అయ్యా బాబు అని పనిచేయించుకొని ఇది చేసుకోకపోతే, ఈ సమాఖ్య స్ఫూర్తి లేకపోతే లేకపోతే నియమ నిబంధనల ప్రకారం నీతి ఆయోగ్ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు ఇయ్యరా, ఇదంతా బుల్షిట్. వాళ్ళు దాచుకుంటే ఏదో కొర్రీ వేస్తారు. చూస్తున్నాం కదా ఎన్ని కొర్రీలు వేస్తున్నారు. కాబట్టి మంచిగా ఉండి సయోధ్యతో నిధులు తెచ్చుకోవడం ఆంధ్రప్రదేశ్కి అవసరం. పైగా చాలా కష్టాల్లో ఉంది రాష్ట్రం, చాలా వాటికి డబ్బులు లేవు కదా. ఇలాంటి సందర్భంలో విజయసాయి రెడ్డి గారు ఈ రకంగా చెలరేగిపోతూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటోంది వైసీపీ అధిష్టానం మీద అనే దాని మీద మీ విశ్లేషణ, మీ అబ్జర్వేషన్. పురుషోత్తమ్ రెడ్డి గారు, మీరు మీరు కంక్లూడింగ్ గా మాట్లాడిన మాట నేను కంక్లూడింగ్ గా ఒక మాట చెప్తాను, అది పెద్ద ఇష్యూ కాదు. నేను ప్రాథమికంగా విజయసాయి రెడ్డి గారి నుంచి మూడు ప్రశ్నలు వస్తాయి. ఒకటి, ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, మాట్లాడడం వెనకాల రాజకీయ ఉద్దేశం ఏంటి, ఎందుకు మాట్లాడగలుగుతున్నాడు. ఇది మూడు ప్రధాన అంశాలు చర్చనీయాంశంగా ఉంటాయి. నెంబర్ వన్, మాట్లాడుతున్నది తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీకి వెళ్ళిన లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నాడు. మొదటి విషయం, బీజేపీ టార్గెట్ దీట్లా మనకు లాజిక్ అని కరెక్ట్ అని నేను అన్ను. నేను ఒక విశ్లేషకుడికి నాకు అర్థమైన మేరకు నేను చెప్పి, బీజేపీలోకి వెళ్ళిన తెలుగుదేశం టార్గెట్ చేస్తున్నాడు ఆయన తప్ప బీజేపీని ఎక్కడ టార్గెట్ చేయట్లేదు. ఇది మొదటి విషయం. రెండో విషయం, వారి ఉద్దేశం ఏంటి, ఎక్కువగా ఈ కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీకి వెళ్ళిన వాళ్ళు తమ వైపు విమర్శలు చేస్తుంటారు వైసీపీ ప్రభుత్వం మీద. బీజేపీలో రఘు గారు కావచ్చు, వాళ్ళు చేయలేదన్న కానీ వాళ్ళ యొక్క మోతాదులో వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఒక టార్గెట్ చేయడం ద్వారా తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టచ్చు, బీజేపీ విమర్శలకి ఒక నైతికత కోల్పోయేదానికి వ్యూహంగా ఉండదు. అంటే మీరు తెలుగుదేశం ప్రేరేపిత మాటలు మాట్లాడుతున్నారంటే ఒక అనుమానం వస్తుంది కదా, ఏ విమర్శ మీద వచ్చినప్పుడు కూడా బహుశా ఆ వ్యూహంతో వాడిన తెలుగుదేశం టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నట్టుగా నాకు. అంటే ఒకసారి ఒకసారి కాదండి, ఒకసారి అఫ్కోర్స్ మీ అనాలిసిస్ మీ యాంగిల్లో చూసే వాళ్ళకి కొంత లాజిక్ ఏమో అనిపిస్తుందేమో, కానీ దాన్ని మనం కనుక ప్రాక్టికల్గా ఆలోచిస్తే, ఒకసారి ఒక పార్టీకి సంబంధించిన నాయకుడైనా కార్యకర్త అయినా ఎమ్మెల్యే అయినా ఓడిపోయిన ఎమ్మెల్యే అయినా ఎవరైనా కావచ్చు, మెడలో కండువ పడిన తర్వాత ఆయన ఇక ఆ పార్టీ ప్రాపర్టీ, ఆయన ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నట్టే లెక్క, ఆయన ఆ పార్టీ సిద్ధాంతాలకు లోబడే పనిచేస్తాడు, వెదర్ ఇట్ ఈస్ టీడీపీ వైసీపీ ఆర్ బీజేపీ ఎనీ పార్టీ.
తెలుగుదేశం పార్టీలోంచి బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద చేసే విమర్శల విషయంలో విజయసాయి రెడ్డి గారు కనుక వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు అని అనుకుంటే అది టీడీపీ వాళ్ళని టార్గెట్ చేసినట్టు కాదు, బీజేపీ వాళ్ళనే టార్గెట్ చేసినట్టు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కూడా వెళ్ళారు టీడీపీ వాళ్ళు. విమర్శించేటప్పుడు టీడీపీ వాళ్ళు వెళ్ళే వాళ్ళందరూ దొంగలు దోపిడీదారులు అంటే మీ దగ్గరికి వచ్చే వాళ్ళేమి సర్టిఫికేట్తో రాలేదండి. వాళ్ళకేం ప్రజలు ఇగో వీళ్ళు పలానా వాళ్ళు మంచివాళ్ళండి మీరు తీసుకోండి దుర్మార్గులంతా బీజేపీకి వెళ్తున్నారని ప్రజలేం సర్టిఫికేట్లు ఇవ్వలేదండి. ఎవరికి ఇవ్వలేదు సర్టిఫికేట్లు. ఎవరు సర్టిఫికేట్ వాళ్ళు మెడలో బోర్డు వేసుకుని వెళ్ళారు. యా ప్లీజ్ కంటిన్యూ. నేను అంటుంది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు చేసిన రాజకీయ విమర్శలో నైతికత ఉందని నేను అనట్లా. వారి ఉద్దేశం చెప్తున్నా, వాళ్ళ టార్గెట్ చెప్తున్నా. నాకు అర్థమైనంత మేరకు, నా పరిశీలన మేరకు వాళ్ళ టార్గెట్ ఈ రీతిలో ఉంది. ఎందుకు అనగలుగుతున్నారు అనేది ఇక్కడ ప్రాథమిక అంశం. ఎందుకు అనగలుగుతున్నారు? కన్నా లక్ష్మీనారాయణ పైన ఎంత పెద్ద విమర్శ చేశారు మీరే ప్రారంభంలో చెప్పారు. కోసం మీరైనా నేనైనా ఏం చేస్తుంటాము? లీగల్ నోటీస్ ఇచ్చుంటాం. కానీ పార్టీ ప్రమాణం ఏంటి అంటే అర్థం ఏంటంటే ఒక వీక్ అప్రోచ్ అనేది బీజేపీ నుంచి ఉన్నప్పుడు ఈ అంటే అనుమానాలు క్రియేట్ చేస్తే ఏమవుతుంది బీజేపీలో? బహుశా బీజేపీలో కూడా డిఫెన్స్ లో పడతారు కేడర్. ఏంటంటే నిజమేమో మనకు వస్తున్న తెలుగుదేశం వాళ్ళ ప్రభావం మన మీద పడుతుందేమో అని అంటే పొలిటికల్ వ్యూహంలో భాగంగానే ఇలా అనుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సక్సెస్ అవుతుందా లేదనేది బీజేపీ రియాక్షన్ బట్టి ఉంటుంది. బీజేపీ రియాక్షన్ అంటే ట్విట్టర్ల ద్వారా ప్రకటనల ద్వారా కావచ్చు, కాదు అది ఎప్పుడు సక్సెస్ కాదు. వాళ్ళకి కొన్ని అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాలని వాళ్ళు తమ పరిధిలో ఉన్న విషయాలు టార్గెటెడ్ గా వ్యవహరిస్తే. మీరు రాజధాని పైన ఒక స్టాండ్ తీసుకున్నారు, నిలబడండి. పొలిటికల్ గా తీసుకున్న స్టాండ్కి నిలబడం అనండి, అప్పుడు పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. రెండో అంశం, బీజేపీ వైసీపీకి సఖ్యత లేదా లేదని అంటున్నారు అసలు. నేను అనుకోను, ఉదాహరణకు మీ ఛానల్లోనే చాలా సార్లు టీటీడీ పైన ఎక్కువ మాట్లాడింది బీజేపీలే కదా. అవును, మరి ఆ బోర్డులో అందుకనే నేను అందుకనే ఒక సెంటెన్స్ కూడా పెట్టాను నా ప్రోమోలో. లాస్ట్ సెంటెన్స్ అదే, రెండు పార్టీల హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా అని కూడా పెట్టాను. పార్టీల మధ్య నేను అదే అంటున్నా. మూడు ఉదాహరణలు చెప్తాను. తిరుమల తిరుపతి దేవస్థానం లేస్తే విమర్శలు చేస్తారు, ఆ బోర్డులో బీజేపీ వాళ్ళు ఉంటారు. విజయనగరం అశోక్ గజపతి రాజు గారి వ్యవహారంలో లేస్తే మేమే అంటారు. ఆ పార్టీ ఆమె ఎవరో పార్టీ నాయకులు తెలుసు, ఇప్పుడు ఇక్కడ నేషనల్ కౌన్సిల్ మెంబరు, ఆమె అభినందన చెప్తూ బీజేపీ వాళ్ళే మాట్లాడతారు. రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నారు. అమరావతి విషయంలో సుజనా చౌదరి గారు మొత్తం అంగులు కథలు అంటారు. కేంద్రం నుంచి ఏం ప్రకటన, ఇవన్నీ విజయసాయి రెడ్డి గారు మాట్లాడడానికి కొంత బలం అంటే నైతికత అని నేను రాజకీయాల్లో నైతికత అనేది కూడా లాజిక్ ఉంటుంది. అవును. రెండో అంశం, తెలుగుదేశం పార్టీ వ్యవహరించే దాంట్లో కూడా విజయసాయి రెడ్డి గారికి ఒక లాజిక్ కలిసి వస్తా ఉంది. శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడారు, నేనైతే తెలుగుదేశం ఏం మాట్లాడుకుంటానంటే విజయసాయి రెడ్డి గారు మా పార్టీ నుంచి మిడతల దండు బీజేపీకి వెళ్ళింది నిజమే, అదే సందర్భంలో మీ పార్టీకి వస్తున్న మిడతల దండు సంగతి ఏంటని అడుగుంటా. అది అడిగారులేండి, అది అడిగారు. అనుమను ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు అనుమను మా పార్టీ నుంచి వెళ్ళిన సుజనా చౌదరి గారు మిడతల దండే ద్రోహం చేశాడు అనుమను చూద్దాం. మిడతల దండ అని ఎలా అంటారండి? మిడతల దండు అయితే అంటారు, కానీ మిడతల దండి అని ఎలా అంటారు? పురుషోత్తం రెడ్డి గారు మీరు కూడా బలాడుతారు. ఒకవేళ మా పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన వాడు మిడతల దండే అయితే, మరి మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు మా పార్టీ నుంచి మరి వాళ్ళు ఏంటి అని అంటారు, కానీ మా పార్టీలో నుంచి వెళ్ళిన వాళ్ళు మిడతల దండే అని ఎలా అంటారు? ఎవరే ఏ పార్టీ అని అంటదా? కాదండి, నిన్న నరసరావుపేటలో 25 మంది వైసీపీ కార్యకర్తలు ఏడాది అయిందంటే అధికారంలోకి వచ్చి వైసీపీ కార్యకర్తలు 25 మంది టీడీపీలో చేరారు. ఎలా అంటారు దాన్ని? విడతల దండి అని ఏ పార్టీ ఒప్పుకోదండి. ఎందుకు అంటే మీ విశ్లేషణ బాగుంది నో డౌట్, కానీ విడతల దండని ఒప్పుకోమానండి అంటే ఎట్లా ఒప్పుకుంటారు సార్? నేను చెప్తున్నాను అండి, రాజకీయాల్లో నా పార్టీ నుంచి ఇంకొక పార్టీ చేరిన శత్రువు చూస్తానా మిత్రులు చూస్తానా? ఏ అట్లా ఎందుకు అనుకోవాలి? సహజంగానే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉన్నారు కదా. బండపూతులు కాదండి, అమ్మనాభూతులు తిట్టినోళ్ళు వైసీపీలో ఉన్నారు కదా, ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు కదా, ఉరిదీయాలన్నోళ్ళు మంత్రులుగా ఉన్నారు, ఉరిదీయాలన్నారు కదండి. పురుషోత్తం రెడ్డి గారు అన్ని పార్టీలకు ఉంటదిలేండి. పొలిటికల్ గా నేను నా టర్మ్లో తప్పకుండా చెప్తానులేండి. మీరు చెబుతున్నారులే, కానీ ఇప్పుడు అది కాదు విషయం. మిడతల దండని ఎవరు ఒప్పుకోరులే, కానీ ఏ రాజకీయ పార్టీలో తమ పార్టీలో ఉన్నా లేకపోయినా
మిడతల దన్న ఒప్పుకోరు ఏమో వాళ్ళకి నచ్చలేదు పోయారు అధికారం కోసం పోయారు అమ్ముడు పోయారు అట్లా అంటారేమో కానీ మిడత సరే ఓకే అయ్యా అది పెద్ద ఇష్యూ కాదు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి ఉన్నట్టేనా విజయసాయి రెడ్డి గారికి మీరు అన్నట్టు అనుమతి ఉందా లేదా నాకు తెలియదు కానీ ఇద్దరి మధ్య బీజేపీ జాతీయ నాయకత్వం ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య సఖ్యత ఉందని మాత్రం నేను ఈ మూడు ఉదాహరణలు రాజధాని రైట్ ఓకే సత్యకుమార్ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి టెలిఫోన్ లైన్ లో ఉన్నారు సత్య గారు గుడ్ ఈవినింగ్ నమస్కారం వెంకటేష్ గారు సత్య గారు మీరు కూడా ఇవాళ దియోదర్ గారితో పాటు మీరు కూడా ట్వీట్ చేశారు మీ పార్టీ జెండా మీ రంగు ఎల్చిపోకుండా చూసుకోండి ఆరుద్రలా అది పెట్టారు మిడతల దండ అయితే మరి మీరు ఆరుద్రలా అని సరే అసలు లేట్గా స్పందించినా లేటెస్ట్గానే స్పందించారు బీజేపీ వైపు నుంచి అందరూ స్పందించారు ధన్యవాదాలండి స్పందించారా సందర్భం ఉంది కాబట్టి స్పందించాం ఎందుకంటే వేరే పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఇంకో పార్టీ నాయకులు జోక్యం చేసుకోవడం మంచిది కాదు నేను అదే అంటున్నాను భారతీయ జనతా పార్టీలో చేరిపోతే వాళ్ళందరూ అవకాశవాదులు అదే తెలుగుదేశం పార్టీ నుంచి మీ పార్టీలో చేస్తే వాళ్ళు నిష్ఠా గరిష్ఠులు అయిపోతారా యా అదే పాయింట్ ఏంటంటే ఇది జరిగింది మొన్న మిడతల దండు అనేది పెట్టింది విజయసాయి రెడ్డి పెట్టింది మొన్న నేను అదే రోజు డిబేట్ చేశాను డిబేట్ కూడా జరిగింది నేను ఆ రోజు కూడా ఎందుకు బీజేపీ ఇలాంటి తీవ్రమైన విమర్శలు వస్తున్నా కూడా నోరు మెదపడం లేదని నిర్మలా సీతారామన్ గారి విషయంలో పెద్దగా మా ప్రజలు అబ్జర్వ్ చేసేంతగా స్పందన లేదు ఏది అంత దారుణమైన విమర్శలు ఆరోపణలు బూతులు పెట్టినా కూడా అలాగే కన్నా లక్ష్మీనారాయణ గారు అమ్ముడు పోయాడు 28 కోట్లకి చంద్రబాబు నాయుడుకి అన్నప్పుడు కూడా పెద్దగా స్పందన లేదు మీ పార్టీ రాష్ట్ర పార్టీ నాయకులు చాలామంది మాట్లాడలేదు కానీ ఇవాళ స్పందించారు ఓకే ఇట్స్ ఇమ్మీడియల్ అది ఇప్పుడు ఇష్యూ కాదు కానీ ఇది మొన్న పెట్టిన ట్వీట్ అవును నా విషయం మాట్లాడుతుంటే అది మొన్న పెట్టింది అచ్చా ఇది మీరు మొన్న పెట్టిన ట్వీట్ ఇది మొన్న పెట్టిన ట్వీట్ అండి అదే రోజు స్పందించి పెట్టింది ఓకే రైట్ కొద్దిగా సంస్కారవర్ధనంగా మాట్లాడితే వాడి సమాధానం చెప్పగలం కానీ అట్టతిట్టంగా మాట్లాడితే ఏం చెప్పగలం అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సత్య గారు మీరు యా మీరు లైన్ లోకి వచ్చారు కాబట్టి నేను ఒక స్ట్రైట్ పాయింట్ అడగదలుచుకున్నా విజయసాయి రెడ్డి గారు బీజేపీ విషయంలో ఇంత అడ్డదిడ్డంగా ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఇష్టం లేక చేస్తున్నారో టార్గెట్ చేసి చేస్తున్నారో లేకపోతే రెచ్చగొట్టడానికి చేస్తున్నారో బీజేపీని కన్నా లక్ష్మీనారాయణ గారికి దాని ఆయనే స్వయంగా అన్నాడు నిర్మలా సీతారామన్ గారి మీద అసహ్యకరమైన పోస్టులు పెట్టడానికి ఆయనే రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నేనే అని ఆయనే చెప్పాడు కాబట్టి ఇప్పుడు కూడా ఆయన మిడతల దండంటూ ఒక సీరియస్ కామెంట్ కూడా చేశారు కాబట్టి ఆయనే రెస్పాన్సిబుల్ విజయసాయి రెడ్డి గారు ఇలా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోవడాన్ని జగన్మోహన్ రెడ్డి గారి అనుమతితోనే చేస్తున్నారు విజయసాయి రెడ్డి అనుకోవాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తున్నారు ఎంటర్టైన్ చేస్తున్నారు అనుకోవాలా మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు చూడండి మా పార్టీ ఒక సిద్ధాంత నిబద్ధత కలిగిన పార్టీ ఏక వ్యక్తి పార్టీ వ్యక్తి నిర్మిత పార్టీ కాదు ఓకే వ్యక్తి నిర్మిత పార్టీల్లో అధినాయకుండే మాట చెల్లుతుంది సో అది ఆయన సమాధానం చెప్పాలి వాళ్ళు అధినాయకుడు మాట ప్రకారం పోతున్నారా ఆయన డైరెక్షన్ ప్రకారం ఈ రకంగా అనాగరికమైన ఒక భాషను వాడుతున్నారా ఇంత కుసంస్కారంగా వాడుతున్నారా అనేది వారు చెప్పాలి నేను చెప్పలేను అది వాళ్ళ అంతర్గత విషయం ఎవరు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నారా లేదా అనేది ఆయన చెప్పాల్సిన విషయం అయితే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలకు ఎవరైనా చేరితే వాళ్ళని ఈ రకంగా విమర్శించడం సరికాదు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్న పార్టీ కూడా ఆయన స్థాపించిన పార్టీ కాదు ఆయన కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఎవరో శివకుమార్ అని స్థాపించిన ఒక యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు అంతేగాని ఆయన స్థాపించిన పార్టీ ఆయన కూడా మరి మిడతల దండ అయిపోతారా ఇంకో ముఖ్య విషయం అంటే మరి వారి తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారు కూడా రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఆయన కూడా మూడు నెలలకే మరి అధికారం కోసమే వెళ్ళారా కరెక్ట్ ఇప్పుడు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రత్యర్థుల మీద లేదా ఇతర రాజకీయ పార్టీల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి అదే మనం ఏం చేశాం గతంలో వీళ్ళని మాట్లాడే హక్కు మనకు ఉందా నైతిక హక్కు ఉందా లేదా అనేది వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని తర్వాత స్పందించాలి అటు ఏం కాకుండా ఊరికే విమర్శించాలి కాబట్టి లేదా వాళ్ళ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చాలి కాబట్టి ఇటువంటిది మాట్లాడి దానికి ప్రాముఖ్యత వచ్చేలాగా లేదా ప్రభుత్వ పరంగా పాలనా పరంగా వాళ్ళు తీసుకుంటున్న తప్పు నిర్ణయాలు ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి కోర్టులు ఎండగడుతున్నాయి కాబట్టి వాటి నుంచి దృష్టి మరల్చడం కోసం ఈ రకమైన చౌకబారు కార్యాలకు చర్యలకి పాల్పడకూడదు
అంటే ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే విజయసాయి రెడ్డి అనే ఆయన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన పైగా పార్లమెంటరీ పార్టీ నాయకుడు కూడా పార్లమెంట్ కదా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కూడా ఆయన ఢిల్లీలో పార్టీ వ్యవహారాలన్నీ చూసేది ఆయనే అలాంటి కీలకమైన వ్యక్తి పార్టీలో నంబర్ 2 నిన్నటిదాకా నంబర్ 2 అని చెప్పుకునే వ్యక్తి అంటే ఇప్పుడు నేను కాదని అనడం లేదు కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ తేడా కనపడుతున్నాయి ఎనీవే నంబర్ 2 గా చెప్పబడుతున్న వ్యక్తి ఈ తరహాలో మీ పార్టీ యొక్క రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అవినీతి పరుడని 28 కోట్ల లంచం తీసుకున్నాడని చేసిన ఆరోపణ కానీ నిర్మలా సీతారామన్ గారు రాష్ట్రానికి వచ్చి ప్రభుత్వం మీద విమర్శలు చేసిన పాపానికి ఆమెని చెప్పలేని మాటలతో విమర్శించి తిట్టి అదే కొన్ని నిర్ణయాలు ప్రజల తరపున కొన్ని నిర్ణయాలని ఆమె అక్కడ ఎండగట్టే ప్రయత్నం చేశారు ప్రజల తరపున తప్పులేదు అయితే సోషల్ మీడియాలో ఆ రకంగా చేస్తే కూడా ఆయన రెస్పాన్సిబిలిటీ అయి ఉండి ఇవాళ ఈ రకంగా వస్తే పార్టీ అధిష్టానం స్పందించాలి కదా ఆ స్పందన లేదు మరి అందుకే నేను అడుగుతున్నా ఇది పార్టీ రెస్పాన్సిబిలిటీనా విజయసాయి రెడ్డి వ్యక్తిగతమైన రెస్పాన్సిబిలిటీనా దట్ ఈస్ మై పాయింట్ ఒక ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ సీట్లు ఉన్న ఒక రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉండి వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ రకంగా మాకు 15 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి కేంద్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు లేదా ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు ఒక ఎంపీ విమర్శలకి కేంద్ర స్థాయి నుంచి ప్రతిసారి అమిత్ షా గారు లేదా జగత్ప్రకాష్ నడ్డా గారు మాట్లాడుతారు అనుకోవడం పొరపాటు దానికి సంబంధించిన వాళ్ళు చేస్తున్న విమర్శలకు సమాధానం రాష్ట్ర పార్టీ నాయకులు ఇస్తున్నారు సునీల్ దేవధర్ గారు ఇస్తున్నారు జీవీఎల్ గారు ఇస్తున్నారు నేను ఇచ్చిన సందర్భంలో మీడియాకి తక్కువ వెళ్తాను నేను ఇస్తున్నాను లేదా రాష్ట్ర స్థాయిలో విష్ణువర్ధన్ రెడ్డి గానీ లేదా రమేష్ నాయుడు గారు అనేక మంది నాయకులు కన్నా గారు అయితే నిరంతరం ఎండగడుతూనే ఉన్నారు అంటే మిమ్మల్ని మీ వైఫల్యాల్ని మీరు చేస్తున్న తప్పుడు నిర్ణయం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాన్ని ఎండగడుతున్నారు కాబట్టి వ్యక్తిగత విమర్శలు చేయడం అవినీతి ఆరోపణలు ఆధారాలు లేని అవినీతి ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు పైగా మీకు నైట్ కాక ఎక్కడ అవినీతి గురించి మాట్లాడితే వైసీపీ నాయకులు గాని లేదా ఆ పార్టీ నాయకుడు గాని లేదా రెండో స్థానంలో చెప్పబడుకుంటూ ఉన్నాను అని చెప్పుకుంటున్న నాయకుడు గాని అవినీతి గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు ఒకసారి ప్రజలు ఏ రకంగా అనుకుంటున్నారు వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఇతర ప్రజాప్రతినిధులు గాని వారి గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి వినమని చెప్పాను ఎందుకంటే రాజకీయ క్షేత్రంలో మేము కూడా పనిచేస్తున్నాం ఎవరేం మాట్లాడుతున్నారు ఎవరి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తెలుస్తుంటాయి ఒకసారి విమర్శలు చేసి దానికి ఏదో జాతీయ స్థాయి నాయకులు దానికి సమాధానం చెప్పాలనుకోవడం పొరపాటు ఓకే రైట్ సత్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు లైన్ లోకి వచ్చి క్లారిటీ ఇచ్చినందుకు యా థ్యాంక్ యూ ఇక్కడ వెంకటరెడ్డి గారు ఆల్రెడీ రఘురామకృష్ణరాజు అనే ఒక ఎంపీని రెచ్చగొట్టి నానా వ్యవహారం చేసి అదేదో లెటర్ రైట్ మీద రాంగ్ లెటర్ రైట్ మీద ఆయనకి నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చే పవర్స్ లేకపోయినా ఇచ్చి రెచ్చగొట్టి ఇప్పుడు ఆయనని నా రోడ్డుకి ఎక్కే విధంగా చేసింది విజయసాయి రెడ్డి అనేది పార్టీ చాలా తీవ్రంగా చర్చిస్తుంది సరే ఈయన రోడ్డెక్కి మాట్లాడాడు కాబట్టి ఏదో రకంగా ముందు ఆయన బయటికి పంపాలనే దీని మీద ఉన్నారు అది ఆ విషయంలో విజయసాయి రెడ్డి కూడా అదే తరహాలో బ్లేమ్ అవుతున్నారు ఒకవైపు ఒక ఎంపీని అలా చేసి ఇప్పుడు ఏకంగా పార్టీ తరపునే బీజేపీని విమర్శిస్తున్నారు అని అంటే ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేసినట్టు ఈయన దానివల్ల ఎవరికి నష్టం ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ గారు అర్థం చేసుకోవాల్సింది విజయసాయి రెడ్డి గారు ఒకసారి రెండుసార్లు మాట్లాడినాడంటే అనుకోవచ్చు దాదాపు 6 మంత్స్ నుంచి కంటిన్యూస్గా టార్గెట్ చేస్తూనే ఉన్నాడు మళ్ళీ చెప్తున్నాడు బీజేపీని టార్గెట్ చేయట్లేదు బీజేపీలో ఉన్న కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేస్తున్నాడు సరే చూసే వాళ్ళకి ఏమనుకుంటే వ్యక్తులను టార్గెట్ చేసినా పార్టీని టార్గెట్ చేసినా కూడా అది పార్టీనే కదా చేసినట్టు అంటున్నారు మీరు అడుగుతున్న ప్రశ్నకి ఎవరి దగ్గర నుంచి సమాధానం రావట్లేదు నా దగ్గర నుంచి రాదు జగన్మోహన్ రెడ్డి గారు కనుసన్నలు నడుస్తుందా లేదా విజయసాయి రెడ్డి గారు స్వతహాగా స్పందిస్తున్నారా అది జగన్మోహన్ రెడ్డి గారు అనుమతితో నడుస్తున్నారా లేకపోతే ఈయన ఏం చేసినా ఆయన ఎంకరేజ్ చేస్తున్నారా ఓకే బాగుంది రేపు ఇంకోటి పెట్టు ఇట్లా ప్రాంతీయ పార్టీల్లో పార్టీ అధ్యక్షులు వారే ఫైనల్ అంతే కదా వారు సొంత తమ్ముడుగా అయినా సరే ఒకసారి రెండు సార్లకు అవకాశం ఇస్తారు కానీ కొడుకు అయినా తమ్ముడికైనా సరే అంత మించితే చర్యలు ఉంటాయి కొంతమంది తమ్ముళ్ళైనా అసలు ప్రాంతీయ పార్టీలో ఏ పార్టీ అయినా ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఎలా ఉంటుంది అలాంటిది విజయసాయి రెడ్డి గారు 6 మంత్స్ నుంచి సీరియస్గా అంటున్నా కూడా ఏ ఒక్కరోజు కూడా అవును జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రోజు నెంబర్ 2 అనుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఎక్కడ కూడా స్పందించలేదు దాని మీద
ఇట్లా అంటున్నారు అది విజయసాయిరెడ్డి గారి వ్యక్తిగతమనో లేకపోతే దానికి వీళ్ళు కూడా ఆజ్యం పోయటము అలా చేయలేదు వ్యక్తిగతమని చెప్పలేదు అది ఖండించను లేదు ఏమీ లేదు అంటే ఇంకా ఏమనుకోవాలి మనము అనుమతితో జరుగుతుంది అనుకోవాలా అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడు ముఖ్యమంత్రి అధ్యక్షుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారు అనుమతితోనే ఢిల్లీ వ్యవహారాలు చక్కబెట్టాలని నియమించబడిన విజయసాయిరెడ్డిని బీజేపీ మీద వదిలారు అనుకోవాలా అనుమతి అయితే వదలటానికి కారణం ఏంటంటే బీజేపీ వైసీపీకి ఫైట్ చేయాల్సింది ఇప్పుడు టీడీపీతో కాదు బీజేపీతో చేయాలి వాళ్ళు ఎందుకు బీజేపీతో చేస్తే మేము బీజేపీతో ఫైట్ చేస్తున్నాము వాళ్ళు మాతో చేస్తున్నారు మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఇవ్వట్లేదు ఒకటి చెప్పుకోవచ్చు రెండోది ఏంటంటే అదే ప్రజలను పిచ్చోళ్ళేంటి సరే వాళ్ళు అనుకున్న ఉద్దేశం కోసం అడిగితే అరే ఫైట్ చేస్తారు అనొచ్చు వాళ్ళు అనుకున్న ఉద్దేశం హామీల కోసం అడిగితే ఫైట్ చేస్తారు అనుకోవాలి అది వాళ్ళు అనుకున్న ఉద్దేశం మెడతలో చెడతలో అని భజన చేస్తా కూర్చుంటే ప్రజల పిచ్చోళ్ళేంటి నమ్మడానికి రెండోది ఏంటంటే ఇందాక నేను చెప్పా కదా ఏ సమస్య కూడా రాకూడదు వీళ్ళిద్దరే కొట్టుకుంటారు వీళ్ళిద్దరే రోజు డైవర్షన్ టాక్టిక్స్ అయితే వీళ్ళిద్దరు ఈ రెండు గొడవలతోటి ఇలా చర్చలు పెట్టుకోవటానికో లేకపోతే టైం పాస్కో తప్పితే ఫలితం శూన్యము బీజేపీ ఎదగదు వీళ్ళకు తగ్గేది లేదు ఫలితం శూన్యమని మీరు అనుకుంటున్నారు అంటే కానీ నా ఆలోచన కానీ సమస్యలు పక్కదారి ఫలితం నష్టం అనిపిస్తోంది ఎవరికి పార్టీకి కాదు రాష్ట్రానికి అది నేను చెప్తాను ఇప్పుడు రాష్ట్ర ప్రజలు పొలిటికల్ గా వీళ్ళిద్దరికి వచ్చింది ఏమి లేదు బీజేపీ అంతకుమించి ఒక అడుగు పెరిగేది లేదు బీజేపీని తిట్టినంత మాత్రం వైసీపీ ఒక అడుగు కిందికి పోయేది లేదు తద్వారా ఏమవుతుందంటే చర్చించాల్సిన సమస్యలు మన కేంద్రం నుంచి రావాల్సిన అంశాలు పక్కకు పోతాయి ఇది మూడోది ఏంటంటే ఇక్కడ అదే నేను చెప్పాను ఇవన్నీ పక్కకు పోవటం వల్ల ఎవరికి నష్టము రాష్ట్రానికి నష్టము సో ఎట్ ద కాస్ట్ ఆఫ్ దాన్ ఇంట్రెస్ట్ అంతా స్టేట్ ప్రజలండి మేము అదే చెప్తుంది ఇప్పుడు ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి ఇద్దరు రాజకీయాలు చేసుకుంటున్నారు బీజేపీ చేయొచ్చు సార్ కేంద్ర అధికారంలో ఉన్నారు వాళ్ళకి పెద్ద ఏపీలో వచ్చేది పెద్దగా వాళ్ళు కోల్పోయే స్టేక్ కూడా ఇప్పటికిప్పుడైతే లేదు బీజేపీ కానీ వైసీపీ బీజేపీతో వైరానికి దిగడం వల్ల జరిగే నష్టం రాష్ట్రానికి రాష్ట్ర ఇక్కడ బీజేపీ పాత్ర లేదా వాళ్ళు కూడా నటిస్తున్నారు వైసీపీ ప్లీజ్ ప్లీజ్ అన్నప్పుడు అర్థమైపోయింది వాళ్ళ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని కేంద్రం దగ్గర ఇప్పుడు ఈ పడే గొడవ అంతా కూడా నిజంగా ప్లీజ్ ప్లీజ్ అన్న వాళ్ళు మళ్ళీ ఎంత ధైర్యంగా మాట్లాడగలరు బీజేపీ మీద లేదు కదా అంటే ఎక్కడ కూడా వీళ్ళు చేసేదానికి అంత కాంట్రాడిక్టర్ ఉంది బట్ మెయిన్ ఇష్యూస్ మాత్రం పిక్చర్లు లేకుండా చేయగలుగుతున్నారు ఇక బీజేపీ విషయానికి వద్దాం బీజేపీకి ఎదిగినా ఎదకపోయినా వాళ్ళకి రాష్ట్రం గురించి ఏ రోజు చింత లేదండి వాళ్ళకి ఏ రాష్ట్రం గురించి చింత లేదు ఇక్కడ ఓట్లేని రాష్ట్రంలోనే కాదు వాళ్ళకు ఓట్లున్న రాష్ట్రంలో కూడా చింత లేదంటాను వాళ్ళకి అసలు భారతదేశం మీదనే చింత లేదు ఎంతసేపు ఎమోషన్స్ అది సెంటిమెంట్ డిఫరెంట్ కాదు అదే కాదు నడుస్తుంది వాళ్ళకి చింత లేదు రాష్ట్రం మీరు అన్నారు కదా ఎందుకు చెప్తున్నానంటే మన రాష్ట్రం మీలో ఎన్నుకోబడిన ఒక పార్టీ ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా బీజేపీగా వారికి అసలు చింత లేకుండా ఎలా ఉంటుంది కాకపోతే పార్టీది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది నేను స్టైల్ గురించి అనుసంధానంలో ఉంచుకోవాలి మళ్ళీ ఎలక్షన్ లో వచ్చిన గెలవాలంటే ఒక పాయింట్ క్లోజ్ ఇప్పుడు స్టైల్ అంటే ఒకటి సంక్షేమం చేస్తుంది ఒకటి అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ సంక్షేమం వాళ్ళకున్నదల్లో ఒక స్టైలే వీలైనంత వరకు పార్టీని లేపేయాలి అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండాలి అంతే వాళ్ళకి దేశంలో అధికారంలో ఉండాలి రాష్ట్రంలో అధికారం ఉండాలి దానికి చేసేది ఏంటంటే సెంటిమెంట్ రచ్చగొట్టాలి అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్ అండ్ కాస్ట్ ఆఫ్ కంట్రీ రైట్ అది నేను చెప్పాను రఘురామ్ గారు ఇక్కడ మామూలుగా అంటే నేను వేరే ఉద్దేశం కాదు కానీ అందరూ అనుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే విజయసాయిరెడ్డి కానీ వీలైనంత వరకు బీజేపీతో మంచిగా ఉండే ఇది చేసుకుంటారు ఎక్కడా కూడా కయ్యానికి కాలు దువ్వరు ఎందుకంటే జుట్టు బీజేపీ చేతిలో ఉంది కేంద్రం చేతిలో ఉంది ఏమైనా తోక జాడిస్తే ఆ కేసులు బయటకు వస్తాయి కాబట్టి వీళ్ళు అక్కడ వీళ్ళ ఆటలేం సాగవు అని చెప్పి అందరూ అనుకుంటారు మీకు తెలిసిందే కదా అది నేను సృష్టించిన మాటలేం కాదు ఇవి మామూలుగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఢిల్లీలో కానీ పొలిటికల్ కారిడార్స్లో అందరూ మాట్లాడుకునే మాట ఇదే అందరూ ఇలా అనుకుంటున్నప్పుడు ఈ రకంగా తొడగొడుతున్నాడు విజయసాయిరెడ్డి గారు అంటే ఏంటి దాని అర్థం నాకు అసలు అర్థం కావట్లేదు నాకు ఎంత ఆలోచించినా నా బుర్రకు తట్టడంలా ఈ తొడగొట్టే కార్యక్రమం ఎందుకు చేస్తున్నాడు బీజేపీ మీద ఏంటి ఆ ధైర్యం నేను ఒకటి చెప్తానండి గతంలో ఒకసారి మనం మీ దగ్గరే నేను పొద్దుటే ఒక రోజు
శివశంకర్ గారు జనసేన నుంచి ఎవరో ఆయన నేను ఉంటే బీజేపీతో కలవడానికి జనసేన కాతహారాడుతున్నారని డిసెంబర్ లో చెప్పాను. అవును 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 తీవ్రంగా ఖండించారు. రఘురాజు ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడదని చెప్పారు మీరు మొత్తం మీద. అది జరిగింది టైఅప్ అయిన రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే వాళ్ళ అధికార పార్టీ బీజేపీ ఏంటిది ప్రాకులాడు బీజేపీతో స్నేహంగా ఉండాలి బీజేపీతో అంటే అణిగిమణిగి ఉండాలా. తెలుగుదేశము ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం బీజేపీతోనే ఉండాలి మోడీతో ఉండాలి ఆశీర్వాదం కావాలి మోడీ గారు రావాలి మా బీజేపీ అనే పరిస్థితి. అంటే ప్రధాన మూడు పార్టీలు బీజేపీ అంటేనే ఇవాళ బీజేపీ 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 తెల్లారు పగలు రాత్రి తెల్లవారు కొత్త ఇదే పలుకులు పలుకుతున్నాయి. అంటే బీజేపీ యొక్క ప్రాధాన్యత దేశ వ్యాప్తంగా ఏ విధంగా ఉంది జీవి రెడ్డి పంపు తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలిసింది. ఇదే ఇవాళ రాష్ట్రంలో వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీ ఏంటో వైసీపీది మనకు తెలియదు. బీజేపీ జోలికి వస్తే ఊరుకునేది లేదు గుడ్లు కుప్పి చేతిలో పీకి చేతిలో పెడతామని చెప్పినట్టుగా కేంద్ర నాయకత్వం సమాధానం చెప్పింది. వాళ్ళు ఇన్ని రోజుల నుంచి జనం ఏమనట్లేదు ఏమనట్లేదు అనుకుంటున్నారు. సమయం ఉందాక చెప్పాడు మావాడు సత్యకుమార్ ఏ విధంగా సమయం వచ్చినా ఖచ్చితంగా చెప్తాం సమాధానం ఎవరికైనా సరే. మీ ముందే చెప్పాను నేను మీ ఎవరింటోనూ తొంగుతోడం ఎవరి పార్టీలోనూ వేలు చేతులు పెట్టాం మాకు అవసరం లేదు మా జోలికి వస్తే ఖచ్చితంగా ఊరుకునేది ఏ పార్టీని ఎంటున్నా సరే అనేది చాలా ఫిట్టింగ్ రిప్లై ఇవాళ ఇవ్వటం జరిగింది. భవిష్యత్తు కూడా ఇంకా వేరే విధంగా ఉంటాయి రాజకీయాలు చూద్దరు కానీ ఇన్ ఫ్రంట్ కొరగడాయిల ఫెస్టివల్ ఖచ్చితంగా రాష్ట్రంలో ఇవాళ మీ ఇష్టం వచ్చిన యథేచ్ఛగా మాకు ఇంత అధికారం ఉన్నది లేదా ఇన్ని సీట్లు ఉన్నాయి ఇన్ని ఓట్లు ఉన్నాయి అనుకుంటే మాత్రం ఎల్లవేళ కాదు కుదరదు బాధ్యత అండి. బీజేపీ తీసుకుంటు 300 సీట్లు వచ్చే బీజేపీ కంటే మోడీ గారు చెప్పాడు మనం ప్రధానిగా ఏం చెప్పాడు ఇది బాధ్యత ఇది సేవ సేవ చేయడం కోసం ఇచ్చారు సేవ చేద్దాం మీరు కూడా సేవ చేయడం కోసం రెడీ ఉండండి నెక్స్ట్ 4 ఏళ్ళు అని చెప్పాడు. రైట్ ఇది ప్రభుత్వం ఉంటే అధికారంతో ఏ విధంగా సేవ చేయాలి ప్రజలకు చివరి వ్యక్తులు ఉన్నటువంటి చివరి వ్యక్తి ఉన్న వ్యక్తికి ఫలాలు అందాలి ఆఖరి వ్యక్తికి ఫలాలు అందాలి అనేది కాన్సెప్ట్ బీజేపీ పనిచేస్తుంది. అది జీవిత నమ్మినా నమ్మకపోయినా తెలుగుదేశం నమ్మినా రాజకీయ పార్టీలుగా వాళ్ళది ఒక రాజకీయ పార్టీ కాబట్టి ఏదో రకంగా మిమ్మల్ని విమర్శించాలని అనుకుంటారు అదే పెద్ద ఇష్యూ కాదులే. గత 5 ఏళ్లలో 152 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టామండి 114 ఎయిర్పోర్ట్లు కట్టామండి చెప్పాలంటే అంటే ఒకటి మీరు గడిచిన ఐదేళ్లలో మీరు ఎన్ని కట్టారో చెప్పడం మొదలు పెడతాడు గడిచిన 70 ఏళ్లలో వాళ్ళు మొదలు పెడతారు డ్యాములు గీములు అవి ప్రతి చర్చ కాదు అక్కడ రఘు 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 మీరు చెప్పింది కరెక్టే ఐ అగ్రి సిసి రఘు గారు ఇవన్నీ కాదండి ఇక్కడ ఇది కాదు ఇక్కడ ఇదేంటంటే అన్నమయ్య సినిమాలో ఆయన ఎవరు సాల్వరాయుడు రాజుగారి దగ్గరికి అన్నమయ్యని పద్యం పాడమంటే నేను ఒకరిని పొగుడుతూ నేను పాడనంటే తనిఖీల పరిని రోలేదో ఉంటుంది ఆయన వచ్చి అంటాడు ఎందుకయ్యా తన్నులు తింటావు నువ్వు అనవసరంగా ఏదోటి పాడు వెళ్ళి నువ్వు అది బీగినావో ఇది బీగినావో అని పాడరాదని ఈ పదాలు వాడతాడు అట్లా ఇవన్నీ మొదలెడితే 70 ఏళ్ళ చరిత్ర వస్తుంది అది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి బీజేపీ మీద ఎందుకు తొడగొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చెబితే కొడుతున్నాడా లేకపోతే ఆయన కొట్టిన ఆయన ఏమి అనట్లేదు కాబట్టి కొడుతున్నాడా అని దాని మీద మనం చర్చిస్తున్నాం. రైట్ మీ ఒపీనియన్ మీరు చెప్పారు. శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఫైనల్గా ఒక మాట చెప్పండి అంటే నాకు ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయము తెలంగాణలో లాగా లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ట్రయాంగిల్ పోర్ ఉంటుంది. రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి రెండు ప్రాంతీయ పార్టీలు డమ్మీలు వెదర్ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా డమ్మీగానే ఉంది అక్కడ ఓటు బ్యాంక్ ప్రకారం. కాంగ్రెస్ ఆల్మోస్ట్ డమ్మీ అది కూడా ఆల్మోస్ట్ ఏంటి డమ్మీనే. ఇక జనసేన కొద్దిగా ఓటు బ్యాంక్ ఉన్నా కూడా వాళ్ళు బీజేపీతో జతకట్టేశారు. ఇప్పుడు రాజకీయం ఏంటి ఏపీలో ఎవరిని అడిగినా కూడా వారి వైసీపీ వర్సెస్ టీడీపీ కానీ కదా అంటారు. కానీ ఈ తొడగొట్టే కార్యక్రమాలు ఈ కౌంటర్ల కార్యక్రమాలు చూసినప్పుడు వైసీపీ వర్సెస్ బీజేపీ నేను హెడ్డింగే పెట్టాను కదా బీజేపీ వర్సెస్ వైసీపీ అని. కాబట్టి ఇది కనుక బాగా ఎస్టాబ్లిష్ అయితే ముందు ముందు టీడీపీ ప్లేస్ను కాస్త ఆక్రమించవచ్చు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడు అదేమన్నా ఉందా హిడెన్ ఎజెండా ఈ ఇద్దరి మధ్య మీకేమైనా అనిపిస్తుందా శ్రీనివాసరెడ్డి గారు?
అంటే వెంకటకృష్ణ గారు ఇక్కడ ఒకటి వాళ్ళు అలాంటి ఊహలు కూడా చేసుకుని ఉండొచ్చు. హిడెన్ ఎజెండాలు అనేవి రాజకీయ పార్టీలో ఉంటే అందులో బీజేపీ వైసీపీ రెండు కూడా హిడెన్ ఎజెండాలు నడపడంలో అందివేసిన చేతులు కాబట్టి మీకేం తెలియదు పాపం చెప్పండి. అంటే హిడెన్ ఎజెండాలు మా దగ్గర ఉండవండి. ఖచ్చితంగా కూడా ఈ రెండు పార్టీలు హిడెన్ ఎజెండాలు నడుపుతాయి, దాంట్లో ఏ సందేహం లేదు. ఇందాక తెలుగుదేశం పార్టీగా ఉండి కూడా అంటే నేను సరిగా అంటే కరెక్ట్ ఆన్సర్ స్పందించలేదు పురుషోత్తం రెడ్డి గారు అంటే నేను ఒక్కటే చెప్తున్నా, ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కానివ్వండి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ కానివ్వండి అక్కడ ఏదో తిందామని వీళ్ళు వెళ్ళారా, వీళ్ళని ఇక్కడ ఉండనివ్వకుండా వాళ్ళు తీసుకెళ్లారా అనేటువంటి విషయం జగత్ విదితం. అంటే ముందరి రోజు ఇస్తున్నటువంటి నోటీసులు, వాళ్ళ మీద ఉసుకొల్పుతున్నటువంటి దాడులు, ఎంక్వైరీలు, ఆ తర్వాత పార్టీల్లోకి చేర్చుకుని అంటే ఇక్కడ కేవలం నేను అంటున్నది ఏంటంటే మమ్మల్ని బలహీన పరచాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన దాడి తప్ప ఇక్కడ ఎవరు తింటానికి ఇంచుమించుగా బీజేపీలోకి వైసీపీలోకి మీ పార్టీ నుంచి వెళ్లిన ప్రతి నాయకుడు ఏదో ఒక దాడులు కేసులు పెట్టబట్టే వెళ్ళారు. ఇంచుమించు కాదు, ఆల్మోస్ట్ అందరు 100% వైసీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేని కాదు నాయకులు కానీ బీజేపీలోకి వెళ్ళిన నాయకులు కానీ ఈ ఐటీ దాడులను ఆ దాడులను ఈ దాడులను ఇవన్నీ జరిగిన నేపథ్యంలోనే కదా జరిగింది. రైట్, యు ఆర్ రైట్ శ్రీనివాస్ రెడ్డి చెప్పండి. ఈ క్రమంలో వాళ్ళ మీద మాకెందుకు కోపం? ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు అడుగుతారు వాళ్ళు మిమ్మల్ని శత్రులుగా ఎలా భావిస్తాం? ఇప్పుడు ఒక 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 దున్నపోతూ బజార్ను పడి కనపడ్డ వాళ్ళని కుమ్ముతా ఉంటే ఇప్పుడు అక్కడ దాక్కున్నోడిని వాడు పిరికోడని ఎలా అంటాం? ఆ సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి అది ఒక ఎత్తుగడగా వాడు పక్కకు పోయి ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే ఎవరిని కూడా మేము అలా శత్రువులుగా చూసేటువంటి పరిస్థితి లేదు, చూడవలసినటువంటి అవసరం కూడా లేదు. రైట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావాలని ఈ రోజు ఈ హిడెన్ ఎజెండా జరుపుతా ఉన్నాయి. ఎందుకంటే వైసీపీకి తెలుగుదేశం పార్టీ గనక ప్రజల్లో ఈ ఉద్యమాలు నడుపుతున్నటువంటి క్రమాన్ని చూసుకుంటే ఈ పాటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ యొక్క పని అయిపోయింది, ప్రభుత్వం తేలిపోయింది, ప్రజల్లో ఈ చర్చ మొదలైంది. సరే, అది అవన్నీ వేరే ఆస్పెక్ట్స్ లేండి. అంటే ప్రభుత్వము పనితీరు ఇవన్నీ అంటే ఎప్పటికప్పుడు రకరకాలుగా ఉంటూ ఉంటాయి కాబట్టి అది వేరే ఆస్పెక్ట్ అనుకోండి. ఇక్కడ మనం బీజేపీ వర్సెస్ వైసీపీ నడుస్తున్న వ్యవహారంలో ఏంటి జరుగుతోంది? ఎందుకు నేను అదే చెప్తున్నా అండి, తేలిపోయింది కాబట్టి తెలుగుదేశంతో తట్టుకునే శక్తి లేదు కాబట్టి వ్యూహాత్మకంగా వాళ్ళు బీజేపీని తెర మీదకి తీసుకొచ్చి ఏదో వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉన్నట్టు వాళ్ళు వీళ్ళు. కానీ బీజేపీతో పెట్టుకుంటే ఇంకా చాలా డేంజర్ కదా. ఇందాక చాలా మంది మాట్లాడుకునే విషయం నేను చెప్పాను కదా, బీజేపీతో పెట్టుకుంటే మరి వాళ్ళు దచ్చుకుంటే ఏమైనా చేస్తారు కదా. శశికళను చూసాం మనం, లేకపోతే లేకపోతే తలుపు చాటు రాయబారాలు అయితే మరి అది అనుమానస్పదం. ఎనీవే శ్రీనివాస్ రెడ్డి గారు, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. పురుషోత్తం రెడ్డి గారు సమయాభావం వల్ల తీసుకోలేకపోతున్నాను, మళ్ళీ ఇంకో రోజు చర్చిద్దాం. అలాగే రఘురామ్ గారు థ్యాంక్ యూ, జీవీ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బీజేపీ వర్సెస్ వైసీపీకి సంబంధించి. ఇక కరోనా కాలంలో మానవత్వం ఎలా మంట కలిసిపోతుంది. నడి రోడ్డు మీద మనుషులు కుప్పకూలిపోతుంటే మరి అది భయమా? ఇంకోట తప్పబడ్డానికి కూడా లేదు, కానీ నడి రోడ్డు మీద కుప్పకూలిపోతుంటే కనీసం వెళ్ళి మంచినీళ్ళు దాహం తీర్చడమో లేకపోతే వెంటనే ఏదైనా వాహనం ఎక్కించడమో ఇంకోటి చేయడమో ఆసుపత్రికి తీసుకెళ్ళడమో అలాంటి చర్యలు కనిపించట్లా. రెండు రోజుల్లో మూడు ఘటనలు మనసును కదిలించే ఘటనలు జరిగాయి. అంత మాత్రమేనా? ఒక కవి కరోనా వచ్చిన రోజున కరోనాని అంతు చూస్తాం కరోనా అని పాట రాసిన కవి, ఆ పాటను వందే మాత్రం శ్రీనివాస్ పాడారు. ఆ కవి కరోనా సోకితే 6 ఆసుపత్రులు తీసుకెళ్తే కుటుంబ సభ్యులు మా దగ్గర బెడ్లు లేవని తిప్పికొట్టారు ప్రైవేట్ హాస్పిటల్స్. చివరికి ఆయన గాంధీ ఆసుపత్రిలో చేరాడు కానీ అప్పటికే సమయం మించిపోయి మరణించాడు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, హైందవ సంప్రదాయంలో ఎవరు చనిపోయినా కొడుకుతో తలకొరివి పెట్టించడం అనేది ఈ సాంప్రదాయం. తలకొరివి పెట్టకపోతే చనిపోయిన ఆ తండ్రికి పున్నామ నరకం తప్పదు అనే ఒక నమ్మకం. అది నిజమా అబద్ధమా అది ఇమ్మెటీరియల్, ఒక నమ్మకం సాంప్రదాయంలో. అది యుగ యుగాలుగా పాటిస్తూ వస్తున్న సాంప్రదాయం. ఇవాళ కరోనాతో ఎవరైనా చనిపోతే
మృతదేహాలను ఎలా ట్రీట్ చేస్తున్నారో చూస్తున్నాం కదా. జేసీబీలు పొక్కలెళ్ళు తీసుకెళ్ళి గోతుల్లో పడేస్తున్నారు. ఏ నిజంగా అంత అవసరం ఉందా? మృతదేహంలో వైరస్ ఎంతకాలం బతికుంటుంది అసలు? లేదా మృతదేహాన్ని శానిటైజ్ చేసేసి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి ఇలా చేయండి అంత్యక్రియలేని వాళ్ళకి ఇస్తే వాళ్ళకి తెలియదా? ఆ భయం వాళ్ళకి లేదా? మీరెవరు చెప్పారని ఊళ్ళకు ఊళ్ళు ఊళ్ళ చుట్టూ కంచెలేసుకున్నాయి ఎవరు రాకుండా? వాళ్ళకి తెలియదా ఎలా అంత్యక్రియలు చేసుకోవాలో? అంత ఇదిగా తీసుకెళ్ళి, అంత అనాగరికంగా అమానవీయంగా తీసుకెళ్ళి గోతుల్లో పడేసి పూడ్చాల్సినంత అవసరం ఉన్నదా? ఏమైపోయింది ఈ సాంప్రదాయం? ఒక కొడుకు ఒక జీవితకాలం బాధపడతాడు కదా నా తల్లికో తండ్రికో తలకొరివి పెట్టలేకపోయానని. ఇది 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 మన సంప్రదాయాలు ఒప్పుకునే పరిస్థితేనా? ఇది ఎందుకు ఈ రకమే? నిజంగా ఒకవేళ నిజంగానే ప్రాబ్లం ఉందా? ఒకవేళ మృతదేహం కనుక బయటకు వస్తే దానికి ఏమన్నా వైరస్ ఇలాగా మొత్తం దాని చుట్టూ ఉండి స్ప్రెడ్ అయిపోతుంది అలాంటిది ఏమైనా ఉందేమో సైన్స్లో తెలియదు. అది తేల్చాల్సిన అవసరం ఇప్పుడు నాకు పడింది. అందుకే ఈ డిబేట్ చిన్న బ్రేక్ తర్వాత.